హాయ్ ఫ్రెండ్స్, హీరో అఖిల్ మరియు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన సినిమా ఏజెంట్. చాలా కాలం పాటు బ్రేకులు పడుతూ షూటింగ్ జరుపుకుంటూ ఎన్నో భారీ అంచనాల మధ్య ఏజెంట్ సినిమా April 28th అయితే థియేటర్స్లోకి వచ్చింది. సో మరి సినిమా ఎలాగుంది అంటే జస్ట్ బిలో యావరేజ్ అని చెప్పుకోవాలి. అఖిల్ మార్క్ ఫైటింగ్స్ మరియు స్టైలిష్ యాక్షన్ సీన్స్ కోసమైతే మీకు ఈ సినిమా నచ్చుతుంది, మిగతా వాటి కోసం అసలు వెతకొద్దు. రచయిత వకంతం వంశీ అందించిన కథ బాగుంది, కానీ దానికి తగ్గ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు సురేందర్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడు అనే చెప్పాలి. యాక్టింగ్ పరంగా హీరో అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీతో చేసిన ఫైట్స్ మరియు యాక్షన్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. సినిమాలో ప్రతి సీన్లో అఖిల్ ఒక డెడికేషన్ క్లియర్గా కనబడుతుంది, కాకపోతే డైరెక్షన్లోనే దుమ్ము లేకపోవడంతో వల్ల అఖిల్ పడ్డ కష్టమంతా వృధా అయ్యింది. హీరో సాక్షి వైద్య పాటలకు తప్ప ఇక్కడ సరైన సీన్ పడలేదు తనకి. హీరో తర్వాత మరొక రా ఏజెంట్ అయిన మమ్మూటి యాక్టింగ్కి ఎక్కువ మార్కులు అయితే పడతాయి. అండ్ మనం టాలీవుడ్లో చూసుకుంటే లైగర్ సినిమా బిగ్ ఫ్లాప్ తర్వాత ఇలా ఏజెంట్ సినిమాతో ఇంకొక ఫ్లాప్ అయితే వచ్చింది. సో లైగర్ సినిమా ఎలాగో ఫ్లాప్ అయింది, చాలా పెద్ద ప్రమోషన్స్ తోటి ఎన్నో అంచనాలతో రిలీజ్ చేశారు, అది అట్టర్ ఫ్లాప్గా నిలిచిన తర్వాత అయినా డైరెక్టర్ శ్రద్ధ పెట్టి సినిమా తీయాలి. కానీ వీళ్ళు మళ్ళీ అదే రొట్ట స్టోరీస్ తోటి మళ్ళీ అదే ప్రమోషన్స్ సేమ్ అదే యాంగిల్ తోటి సినిమాలు అయితే ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఒక యాక్షన్స్ అండ్ ఇలాంటి సిక్స్ ప్యాక్ హీరోతోటి స్టోరీని ఏ కంటెంట్ తోటి ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు డైరెక్టర్స్, నాకైతే అర్థం కావట్లేదు. సురేందర్ రెడ్డి అనే డైరెక్టర్ ఒకప్పుడు కిక్ సినిమా అండ్ రేసు గుర్రం ఇలాంటి సినిమాలు తీసిన సురేందర్ రెడ్డి ఎందుకు ఇలాంటి అట్టర్ ఫ్లాప్ సినిమా అయితే ఇచ్చాడో అఖిల్కి మరి అర్థం కావట్లేదు. సో హీరోగా అఖిల్ అయితే చాలా కష్టపడ్డాడు అని అయితే అర్థమవుతుంది, కానీ స్టోరీలో ఏం అసలు కంటెంట్ లేకపోవడంతో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. ఇందులో 80% తప్పు మిస్టేక్ అయితే డైరెక్టర్స్దే ఉంది. సో నాకు ప్రొడ్యూసర్ పేరు కూడా తెలుసుకోలేకపోయాను, అసలు తెలుసుకోవాలనే ఇది కూడా నాకు లేకపోయింది. సో ప్రొడ్యూసర్ ఎవరో తెలియదు నాకు. సో అతను ఎవరో కానీ జాలేస్తుంది నాకైతే ఇలాంటి సినిమా ఎలా ఒప్పుకున్నాడు అని. సో దీన్ని బట్టి చూస్తే నాగ చైతన్య చాలా వరకైతే బెటర్ అనిపిస్తుంది అఖిల్తో కంపేర్ చేసుకుంటే. సో అఖిల్ ముందు కూడా ఇలాంటి స్టోరీస్ ఎంచుకోకుండా చాలా సాఫ్ట్గా ఉండే స్టోరీస్ తోటి ముందుకు వస్తే తన ఫ్యూచర్ అయితే బాగుంటుందని అయితే అనిపిస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ సినిమా చూసిన తర్వాత ఎలా అనిపించిందో కింద కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.